शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गं गणपतये नमः गं गणपतये नमः गं गणपतये नमः ॐ सर्वसिद्धिविनायकाय नमः ॐ मूषिकवाहनाय नमः प्रेक्षकुलारा इप्पुडु नेनु ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఏమిటనంటే మరి నవంబర్ మాసం 2022 సంవత్సరంలో సింహరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో ఒకసారి వివరించడానికి ప్రయత్నిస్తాను జాగృతగా వినండి మొట్టమొదట గ్రహ సంచారాలు ఈ యొక్క నవంబర్ మాసంలో ఎలా ఉన్నాయి అనంటే రవి బుధ శుక్రులు వీళ్ళు ముగ్గురు కూడా మరి తులారాశి నుండి వృషిక రాశిలోకి ఈ మాసంలో ప్రవేశిస్తారు గురువు అనేటువంటి గ్రహం మీనంలోనే వక్రత్యాగం చేసి మీనంలోనే ఉంటారు శనైశ్చరుడు మకరంలోనే ఉంటాడు రాహు మేషంలో కేతువు తులలోనే ఉంటారు కుజుడు మాత్రం మరి మిథున రాశిలో నుంచి వక్రత్యాగం చేసి వృషభంలోకి చేరిపోతాడు మిథునంలో నుంచి వృషభంలో చేరినప్పుడు పరిస్థితులు ఎలాగుంటాయి మరి మీకు ఎట్లా ఒక ఏ రకంగా మీరు నడుచుకోవాలి ఇదంతా కూడా నేను చెప్పబోతున్నాను అయితే ఇప్పుడు ఏ నక్షత్రాల వాళ్ళు ఏ పాదాల వాళ్ళు ఈ యొక్క సింహరాశిలో ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మఘరాశి 1, 2, 3, 4 పాదాలు ఆ తర్వాత పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం 1 పాదం మాత్రమే ఈ యొక్క సింహరాశిలో ఉంటుంది ఈ సింహరాశిలో కనుక తీసుకున్నట్టయితే యావత్ సింహరాశి వాళ్ళందరూ కూడా ప్రపంచంలో చాలా ప్రశాంతంగా బ్రతికేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి మీ అంతట మీరుగా బాగుంటారు అనేక రకాలుగా ఆనందంగా ఉంటారు మీ ఇంట్లో వాతావరణం బాగుంటుంది అన్నీ బాగానే ఉంటాయి కానీ స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ సమస్యలు కొన్ని మీ తలపైన వచ్చి వాలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంచేత మీ రెట్టి పరిస్థితుల్లోనూ చాలా వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు బంధువులకి కానీ స్నేహితులతో కానీ దూరంగా ఉండడానికి ఈ మాసం అంతా ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి వాగ్దానాలు మాత్రం చేయవద్దండి ఏ పరిస్థితుల్లో మీరు సెక్యూరిటీగా సంతకాలు ఎవరైనా అడిగితే పెట్టవద్దు రాబోయే కాలంలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇకపోతే ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి పరిస్థితుల్లో నేను చెప్పినటువంటి తేదీల్లో మాత్రమే ప్రయాణాలు చేయండి లేకపోతే ప్రయాణాలు చేయవద్దు ఏ తేదీలలో ప్రయాణాలు చేయవద్దో కూడా నేను చెప్తున్నాను అది ఎలాగా అంటే మీరు ప్రయాణాలు మాత్రం 3వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీల్లో చేస్తే ఏ పని ఉన్నప్పటికీ కూడా దే కారణమైనప్పటికీ కూడా విజయవంతమయ్యేటువంటి అవకాశాలు గట్టిగా కనపడుతున్నాయి ఏ తేదీల్లో ప్రయాణాలు చేయకూడదు అనేటువంటి విషయం మీకు చెప్తున్నాను 5వ తేదీ, 20వ తేదీ, 26వ తేదీ ఈ 3 తేదీల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రయాణాలు చేయకండి అనవసరమైనటువంటి అనర్థాలు తెచ్చి పెట్టుకోకండి చిత్రసీమలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి తప్పకుండా నా మరి నటీనటులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ ఇతరత్ర వ్యాపారస్తులు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఎగ్జిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆనందంగా ఈ యొక్క మాసం అంతా గడిపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి వాళ్ళ చిత్రాలు కూడా విజయవంతమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న డాక్టర్లు కానీ ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ సివిల్ ఇంజనీర్స్ కానీ ఆర్కిటెక్చర్స్ కానీ మీరు ఒళ్ళు జగర పెట్టుకొని జాగ్రత్తగా ఉండకపోయినట్టయితే మీ యొక్క క్లయింట్స్ మిమ్మల్ని దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యాశకు పోయి ఆర్థికంగా ఇంకా లాభపడాలని వాళ్ళని కనుక ఎక్స్ప్లాయిట్ చేస్తే మీరు నిందలు అనేటువంటి పడతారు మీరు అగౌరవం పాలవుతారు అనేటువంటి విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి ధర్మబద్ధంగా మీరు ప్రవర్తించినట్టయితే మిమ్మల్ని అందరూ కూడా బాగా పొగుడతారు మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బు తప్పకుండా ఇస్తారు మీరు కోరింది ఇస్తారు వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఇచ్చినటువంటిది వరం అనుకోండి మీరు దోచుకున్నది మాత్రం దొంగతనంతో దోచుకున్న డబ్బు అది మిమ్మల్ని దెబ్బతీస్తుంది అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి
ఇక రాజకీయ నాయకులు ఉన్నారు దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆల్్రెడీ నేను ముందే చెప్పి ఉన్నాను జాగృతగా ఉండండి లేకపోతే జైలు పాలవుతారు అని చెప్పాను మీ మీద కేసులు పడతాయి అని చెప్పాను అధర్మబద్ధంగా ఎక్కువగా రాజకీయాలు నడుస్తున్నటువంటి విషయం మనకు గోదపోద పడుతూనే ఉంది ప్రతి విషయం మనకు తెలుస్తూనే ఉంది ఎంతవరకు వీలైతే అంతవరకు భగవంతుడి మీద భారం వేసి మీ రాజకీయాలు ధర్మబద్ధంగా నడిపినట్టయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆపద రాదు కానీ ఒకవైపు అధర్మబద్ధంగా నడుస్తూ అనవసరమైనటువంటి ఏవేవో భగవంతుడే రక్షిస్తాడని చండియాగాలు యోగాలు హోమాలు ఇవన్నీ ఏదో నిర్వర్తించినంత మాత్రాన మీకు ఏదో శుభాలు జరిగిపోతాయి అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలు వేసిన వాళ్ళు అవుతారు మీరు జైలు పాలు అవ్వటం అనేది ఖాయం భగవంతుడికి అన్నీ తెలుసు మీరేం చేస్తున్నారో భగవంతుడు తెలియకుండా ఉండదు అమ్మకి ముఖ్యంగా కాళికా అమ్మవారికి దుర్గా అమ్మవారికి చండీకి బగళాముఖికి చిన్నమస్తాకి లేకపోతే కామాఖ్యాదేవికి వీళ్ళందరికీ మీ గురించి తెలియకన మీరు ఒకవేళ అభివృద్ధి చెందుతున్నారు అని అంటే మీరు చావు వైపే వెళ్తున్నారన్న విషయం అధర్మ బుద్ధిగా నడుస్తున్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలన్నటువంటి విషయం నేను నొక్కి ఒక్కడి నుంచి మీకు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఎంచేతనంటే గురువు నెప్ట్యూన్ ఇప్పుడు మీనంలో వచ్చింది 14 సంవత్సరాలు నెప్ట్యూన్లో ఉండాల్సినటువంటి వరుణుడు ఉంటుంది కూడా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులకు సత్తా పలకటానికి అధర్మంగా ప్రవర్తిస్తున్నటువంటి రాజకీయ నాయకులకి శిక్షలు వేయటానికి మాత్రమే ఉన్నారనేటువంటి విషయం నేను 4 నెలల ముందే మీకు చెప్పాను యుద్ధ వాతావరణం కూడా బాగా కనపడుతుంది ఆర్థిక మాంద్యం అనేటువంటిది పెరుగుతుంది ఆందోళన పడకండి ఖచ్చితంగా భారతదేశంలో అంత బాధ ఉండదు మీ సింహరాశి వాళ్ళకి అస్సలు బాధ ఉండదు సింహరాశి కాబట్టి రాజకీయ నాయకుల విషయంలో చాలా ఎక్కువగా చెప్పాను నేను చెప్పాల్సి వస్తుంది చెప్పాలి కూడా జ్యోతిష్యుడు ఎప్పుడు లోక కళ్యాణానికి పాటుపడాలి కాబట్టి నేను చెప్పడం అనేది జరిగింది అపార్థం మాత్రం దయచేసి చేసుకోకండి భార్య భర్తల మధ్య సఖ్యత మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది ఇదివరలో మీ హాహంతో పోరాడుకున్నటువంటి పరిస్థితులు ఉండి ఉండవచ్చు వాద వివాదాలకు దిగి ఉండి ఉండవచ్చు ప్రేమ అభిమానాలు లోటైపోయి ఉండవచ్చు అవన్నీ కూడా రికవరీ అయ్యేటువంటి మాసం ఇది మీ మధ్యన సఖ్యత పెరిగి అనురాగంతో ప్రేమతో ఆప్యాయతో అభిమానంతో మీరు ముందుకు సాగేటువంటి అవకాశం లభించబోతోంది గృహంలో శాంతియుత వాతావరణం కూడా పరిస్థితులు ఏర్పడతాయి మీ పిల్లలు ఖచ్చితంగా చదువుకుంటారు వాళ్ళపైన మాత్రం ఎగరద్దు వాళ్ళని కోప్పడద్దు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటారు దీర్ఘకాలిక రోగాలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వైద్య సదుపాయం కలిగించండి వాళ్లకు ఆశీర్వాదం వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందండి మీకు అన్ని శుభాలే కలుగుతాయి నిత్యం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన అనేటువంటి విషయం మానకండి నిత్యం హనుమాన్ చాలీసా మాత్రం చదివి తీరండి ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి శనిశ్చరుడికి పూజ చేయండి అన్ని విధాల శుభకరంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి ఇక రెండో విషయం ఏంటంటే ఏ పరిస్థితుల్లోనూ ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కొంచెం ఒక 3 నెలలు ఓపిక పట్టండి ఆ తర్వాత మీ ప్రయత్నాలు తప్పకుండా ప్రారంభించండి మీరు ఉద్యోగం కోసమో విద్య కోసమో విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి వివాహం కానటువంటి వధూవరులు అంటే వధువుకి వరుడు వరుడికి వధువు దొరకాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఇంతకాలంగా వెతుకుతున్నటువంటి వాళ్ళు ఈ మాసంలో మీకు కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ 6, 7, 8 నెలల్లో వివాహాలు కూడా జరిగేటువంటి అవకాశాలు గట్టిగానే కనపడుతున్నాయి ఏమాత్రం బాధపడకూడదు భయపడకూడదు విజయంతో విజయ గర్వంతో మీ మాసమంతా మీరు తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను చెడు స్నేహితులు అంటే సహవాసం త్రోవనాశనం అన్నారు చెడు సహవాసం చేస్తే మటుకు మీ జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది బంధువులు కూడా మీతో మంచిగా ఒక పద్ధతిగా ఉంటేనే మీతో పాటు మీరు వాళ్ళతో మూవ్ అవ్వండి లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా అవమానపడకుండా మీ జాగ్రత్తలు మీరు పడాల్సినటువంటి మాసం ఇది అని మాత్రం మీరు తెలుసుకోవాలి తెలిసింది కదా సెలవు మరి ఉంటాను నమస్కారం